ఊరు పెద్దల సహకారంతో జనవరి 3వ తేదీన పోలేరమ్మ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఆయన అల్లూరులోని పోలేరమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఆనవాయితీగా అమ్మవారి ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మంగళవారం నంగమ్మకు, కలగలమ్మకు, అంకమ్మకు, మాతమ్మకు, మహాలక్ష్మకు, పోలేరమ్మకు, పోతురాజుకు, గుట్టందు, బిట్టందు, పాడందు, పంటందు అన్ని సుఖంగా ఉంటే రేపు వచ్చే మంగళవారం కాక పై వచ్చే మంగళవారం పోలే ఊళ్ళో పోలేరమ్మ ఉత్సవం. బయట ముందు రోజు వచ్చేవాడు కదా, 6 గంటలకు వచ్చేవాడు మంచులో రోజు గొంతులో వచ్చేవా. తొలి మంగళవారం అల్లూరులో వెలసి ఉన్న గంగమ్మ, కలుగోళమ్మ, పోలేరమ్మ ముగ్గురు అమ్మల యొక్క గ్రామ తిరునాళ్ళ ఉత్సవం ఈ సంవత్సరం జనవరి 3వ తేదీ జరుగుతుంది. జనవరి 3వ తేదీ ఎక్కువ కావున 5 గంటల నుంచి జనవరి 4వ తేదీ రాత్రి 12 కానీ 1 గంట కానీ ఎంతైనా కానీ అమ్మాయిలు ముగ్గురు తిరిగి గుళ్ళకు చేరేంత వరకు గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవంలో అన్ని ప్రాంతాల నుంచి ఈ అమ్మల భక్తులు, మరి ముఖ్యంగా అల్లూరుతో సంబంధం ఉన్న బంధువులుగా ఉండే వాళ్ళైతేనే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ బంధువుల ఇళ్ళకి వచ్చి ఈ అమ్మలను దర్శనం చేసుకుని ఈ కార్యక్రమాలు చూసి, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాలను చూసి పోవడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా, అంటే 2 సంవత్సరాలు కరోనా కారణంగా 2 సంవత్సరాలు జరగలే, దాని అవతల కూడా మళ్ళీ 2 సంవత్సరాలు, 2వ సంవత్సరం ఇది మళ్ళీ జరుగుతూ ఉంది. ఈ యొక్క ముగ్గురు అమ్మలు ముఖ్యంగా పోలేరమ్మ యొక్క అల్లూరు గ్రామదేవతగా ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల యొక్క రైతాంగాన్ని కానీ ప్రజానీకాన్ని కానీ అన్ని విధాలా సుభిక్షంగా వాళ్ళని రక్షించి కాపాడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామోత్సవం చేసుకుంటున్నాం. ఈ గ్రామోత్సవం జరుగుతున్నప్పటి నుంచి ఈ గ్రామంలో అందరూ బాగుండారనేది పూర్వం నుంచి ఆచారం ప్రకారం అంటున్నారు. ఒక 32 సంవత్సరాల మధ్యలో ఆగి ఉండింది, అప్పుడు 1-2 సంవత్సరాలు ఏదో చిన్న చిన్న పొరపచ్చల వల్ల, విభేదాల వల్ల ఆగిన ఉత్సవం మళ్ళా ఇంచుమించు 9 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా అమ్మనే ఈ ఉత్సవం జరుపుకుంటుంది. దానికి సహకరిస్తున్న భక్తులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మరి ఇతర ప్రాంతాల నుంచి విరాళాలు కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ కానీ అరేంజ్ చేసుకున్న వారందరికీ కూడా
ప్రతి ఒక్కరి యొక్క పార్టిసిపేషన్ తో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రతి ఒక్కరి సహకారం కోరుతున్నాను. ప్రోగ్రామ్ కాదు, అల్లూరు పోలేరమ్మ ఉత్సవం అంటే చాలా పెద్దది, మీకు తెలియదేం కాదు. ప్రాంతం పెద్దది, మనకు ముగ్గురు అమ్మలు ఆ కళాచార మన సాంప్రదాయ ప్రకారం ఆచారాల ప్రకారం మనం నిర్వహించుకుంటున్నాం. దాన్ని అన్ని విధాల ఈ యొక్క విగ్రహాన్ని మళ్ళా ఉత్సవాన్ని స్టార్ట్ చేసిన దానికి పెద్ద ఆయన గోవిందరెడ్డి గారు మాకు వెన్నంటూ ఉండి ఆయన యొక్క సహకారం పూర్తిగా ఉండింది. ఆ రోజు మర్చిపోలేము వీళ్ళందరినీ. ఇప్పుడు ఈ సంవత్సరం బాగా జరుగుతుంది, ఇంకా సంవత్సరానికి ఇంకా బాగా ఎత్తున జరిగి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు రావాలని ఈ ఉత్సవానికి మేము అందరం కోరుతున్నాం. మీ అందరి యొక్క సహకారం కూడా ధన్యవాదాలు.